పౌర చైతన్యంతోనే సామాజిక అభివృద్ధి. తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సముద్రాల. పౌర చైతన్యంతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. స్థానిక శ్రీ త్యాగరాయ గానసభ ఆడిటోరియంలో ఆదివారం ఉదయం అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ గణగళ్ల విజయకుమార్ నిర్వహించిన ఉగాది వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పురస్కారాలు సమాజాభివృద్ధికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. భారతీయ సంస్కృతికి సాంప్రదాయాలు విదేశాల్లో సైతం కొనసాగుతున్నాయని వివరించారు. ఉగాది తెలుగువారి తొలి పండుగ అని పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఏ శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే గ్రంథ పఠనం అలవర్చుకోవాలని సూచించారు. వ్యక్తి మనోవికాసంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు సర్వే కమిషనర్ కుమార్ ప్రసంగిస్తూ అవార్డులు ప్రగతికి స్ఫూర్తి చిహ్నాలుగా నిలుస్తాయన్నారు. ఈ సంస్థ నిర్వాహకుడు డాక్టర్ గణగళ్ల విజయకుమార్తో 15 ఏళ్ల పరిచయం ఉందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించే బలగం విజయకుమార్ సొంతమని వివరించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షులు జనార్దనమూర్తి, తెలంగాణ జనసత్తా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొదిగంటి సుధాకర్ రెడ్డిలు ప్రసంగిస్తూ తెలుగు నూతన సంవత్సర సంబరాలు ప్రతిష్టాత్మకంగా ఈ సంస్థ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ గణగళ్ల విజయకుమార్ మాట్లాడుతూ వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులను దేశవ్యాప్తంగా గుర్తించి ఈ ఏడాది 41 మందికి ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను అందించడం జరిగిందని తెలిపారు. ప్రతి నెల ఉచిత సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉగాది రోజున ప్రతిభ గల వారికి సంస్థ పురస్కారాలతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగుదనం ఉట్టిపడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్లోని త్యాగరాయ గానసభ శ్రీ కళా సుబ్బారావు కళావేదిక మీద జరుగుతున్నటువంటి ఉగాది విశిష్ట సేవా పురస్కారాల కార్యక్రమంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుంచి 41 మందిని మనం ఎంపిక చేయడం జరిగింది. ఇందులో విజయనగరం జిల్లా నుంచి డి కామేశ్వరరావు గారు హెడ్ కానిస్టేబుల్, అలానే కొయ్యాన శ్రీరాములు బొబ్బిలి, అలాగే జిఎంఎ వర్క్స్ నుంచి సోషల్ వర్కర్ వెలుగు డిపార్ట్మెంట్లో కాస్త పనిచేసినటువంటి వ్యక్తి రాగాల అప్పకొండ గారిని కూడా మనం ఎంపిక చేయడం జరిగింది. వీరు ఈ సేవలకు ఈ వచ్చినటువంటి గుర్తింపుకి ఎక్కువ కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అవార్డు తీసుకుంటున్నటువంటి అప్పలకొండ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ విజయ్ కుమార్ గారు నమస్కారం. సార్, మాది విజయనగరం జిల్లా జీమవలస మండలం చెరమేరంగి గ్రామం సార్. మాలమూల ప్రాంతం నుంచి నేను మీ చేతుల మీద అవార్డు తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం సార్. అది కనుసుకుంటేనే గుండెలు పగిలిపోతున్నాయి. ఏ రోజు కూడా ఇంత అవకాశాన్ని నేను పొందుతానా, నాకు అలాంటి అవకాశం వస్తుందా అని ఎదురు చూసే రోజులన్నీ మారిపోయాయి సార్. ఈరోజు మీ చేతుల మీద నేను అవార్డు పొందడం అంటే చాలా ఆనందపడుతున్నాను సార్. ఇంత పెద్ద అవార్డు మీరు తెలంగాణ హైదరాబాద్లో ఇచ్చారు అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు జన్మజన్మలకి కూడా నాకు అవార్డు గుర్తించినందుకు రుణం తీర్చుకోలేనని చెప్తున్నాను సార్. మీకు ధన్యవాదాలు సార్. అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య ఈరోజు చేసేటటువంటి కార్యక్రమం ఆదివారం ఉదయం చిక్కడపల్లిలో ఉన్నటువంటి శ్రీ త్యాగరాయ గానసభలో ఆంధ్ర తెలంగాణకి సంబంధించి 41 మందిని ఉగాది విశిష్ట సేవా పురస్కారాలకి మనం ఎంపిక చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు, అలాగే తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ ఏ శ్రీధర్ గారు, అలానే
తెలంగాణ జనసత్తా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ముదిగంటి సుధాకర్ రెడ్డి గారు వీరు సమక్షంలో చేసినటువంటి ఈ కార్యక్రమానికి శ్రీ త్యాగరాయ గ్రామసభ అధ్యక్షులు మూర్తి గారు పూర్తి సహాయ సహకారాన్ని అందించారు। ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది। ఈ సందర్భంగా నేను పై ఇరువురికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను। 41 మంది వచ్చినటువంటి కార్యక్రమానికి వారి వారి కుటుంబ సభ్యులు బ్రహ్మాండమైనటువంటి ఈ సత్కారాన్ని పొందారు। వారు భావ జీవితాన్ని మరింత సమాజ సేవకు అర్పిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను। ఈ విషయంలో వరంగల్కు సంబంధించినటువంటి డాక్టర్ సి రమేష్ కుమార్ గారు గాని అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి డాక్టర్ భాస్కర్ గారు గాని అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ సుప్రసాద్ గారు గాని సామాజికవేత్త శ్రీ గణగల రాగల అప్పలకొండ గారు గాని ఇలా వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు ఈ అవార్డుని అందుకున్నారు। వీరందరికీ కూడా భవిష్యత్తులో మరిన్ని విజయాలు చేకూరాలని వీరిని స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధిలో మరికొంతమంది భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం। ఈ అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమిక 2001 లో ప్రారంభించడం జరిగిందండి। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒక సామాజిక కార్యక్రమాన్ని సమాజ సేవకు అర్పిస్తూ ప్రతి ఏడాది వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతుల్ని సత్కరించడం జరుగుతుంది।